మేము బొంబాయి నుంచి వచ్చి 10 రోజులు అవుతుంది. వచ్చినాడు వచ్చిరు అంగన్వాడీ మేడం, ఆశా వర్కరు, ఊళ్ళోకి వచ్చే సిస్టరు, కారోబారి, ఓ మస్కూరుల పిల్లగాడు, రాధిక మేడం. ఈయాడికి 10 రోజులు అవుతుంది, ఎవరు లేరు ఈడ. ఒక సర్పంచి పుణ్యం అని తింటున్నాం రోజుకు 2 సార్లు, కానీ మమ్మల్ని పట్టించుకునే ఓ అధికారి లేదు. ఓ ఎవరు వచ్చి మమ్మల్ని అనేటోళ్ళే లేరు. వచ్చినా కూడా ఏ టెస్ట్ చేయలేదు, మీకు ఉన్నదా లేదా అని కూడా తీసుకొచ్చి బల్లది తోలేరు, పోయిరు. ఇంతవరకు ఇవ్వరు లేరు. సర్పంచే మాకు అంతో ఇంతో కొంత సాయం అవుతుంది, కానీ వేరే అధికారులు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంత మాత్రానికి మేము ఉండలేము. రేపు పొద్దుగాల మా ఇంట్లోకి మేము పోతున్నాము. ఇంత మాకు రోగం ఉన్నట్టయితే మాకు టెస్ట్ చేయాలి, మా షాంపీలు తీసుకుపోయి చెక్ చేసి మాకు ఉన్నదా లేదా అని చెప్పాలి. ఓ డాక్టర్ లేరు, ఎవరు వచ్చి చూస్తేనే లేరు. ఇక మాకు రోగం ఉన్నదని కూడా తెలియదు. ఇప్పుడు మేము ఊళ్ళోకి పోతే కూడా మమ్మల్ని ఉన్నదా లేదా అని కూడా అడిగేటోళ్ళు లేరు. ఈనంగా చూస్తారు ఈ పక్క బండి బాయిల కాడలు రోడ్డు బండి పెట్టారు.